దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ప్రతిరోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు వాక్సినేషన్ కొనసాగుతుంటే మరోవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ లాక్డౌన్ అమలుకు ఉంది. అయితే సెంట్రల్ విస్టా నిర్మాణం పనులు ఆపాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. ఎంతవరకు సెంట్రల్ విస్టా ఏంటి, నిర్మాణం ఆపాలని ఎందుకు పిటిషన్ వేశారు, తెలుసుకోవాలంటే స్టోరీ చూడాల్సిందే. సెంట్రల్ విస్టా, ఇది పార్లమెంట్ నూతన భవనంతో పాటు కేంద్ర ప్రభుత్వ సచివాలయం నిర్మించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్. అందులో భాగంగా 900 నుంచి 1200 మంది ఎంపీలు కూర్చునేందుకు వీలుగా త్రిభుజాకార పార్లమెంట్ భవనం నిర్మిస్తున్నారు. కాగా డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్ట్ చట్ట ప్రకారమే లేదంటూ ప్రాజెక్ట్ ప్రకటించిన కొత్తలోనే సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. కానీ అన్నింటినీ అధిగమించి ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతుంది. అయితే కరోనా కల్లోల సమయంలో ఢిల్లీలో సెంట్రల్ విస్టా నిర్మాణం కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనంతో పాటు అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో ప్రధాన నివాసాన్ని కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఈ పిటిషన్లు బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. వాదనల సందర్భంగా పిటిషన్ల తరపున వాదిస్తూ సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ, మే 17 తర్వాత కానీ ఈ అంశం విచారించలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ, కరోనా నేపథ్యంలో జడ్జీలు అందుబాటులో లేని విషయం ప్రస్తావిస్తూ బెంచ్ అందుబాటులోకి వస్తే కేసు విచారిస్తామని, ఎప్పుడు విచారించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. వాదనల సందర్భంగా పిటిషనర్ వాదిస్తూ, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడంపై తమకు అభ్యంతరం లేదని, కాకపోతే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాజ్పథ్ ఢిల్లీ గేట్ సమీపంలో పనులు కొనసాగడంపై ఆందోళన చెందుతున్నామని చెప్పారు. మరోవైపు దాదాపు 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాన్ని అత్యవసర సర్వీసుల కింద కేంద్రం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా విస్టా నిర్మాణం కొనసాగుతుంది. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులందరికీ ఆన్సైట్ అకామిడేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణంపై కోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి.